ब्रिटिश वाले इकड़ चूसर चोट भीम చెప్పాలి మోటు పంతులు చెప్పాలి అల్లూరి సీతారామరాజు కదా అల్లూరి సీతారామరాజు అనేదన మన తెలుగు ఆయనే సరేనా ఇప్పుడు కొత్తగా రామచరణ్ తెలిసేవారు కన్నా హీరో వచ్చారా ఇప్పుడు కొత్తగా ఆ హీరో ఆయన సినిమా వస్తుంది ఖచ్చితంగా చూడండి ఆయన ఏం చేస్తున్నారంటే మన తెలుగు ఆయన కాబట్టి చెప్తున్నాను బ్రిటిష్ వాళ్ళు ఆయనను పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడంటే మనకి ఏమన్నా గొడవలు అయితే ఇళ్లలో పోలీస్ స్టేషన్కి వద్దామా లేనా పోతారా పెద్దలు కానీ ఆయన పోలీస్ స్టేషన్ లాంటి బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టున్నారు మన లక్కటి అమాయకుల్ని కొడుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళ పైన దాడి చేసి పోలీస్ స్టేషన్లనే దాడి చేసి పోలీస్ స్టేషన్లో గన్నులు ఉంటాయి కదా తుపాకీలు గన్నంటే తెలుసు కదా తుపాకీలు అవి పాములు అవన్నీ తీసుకొని ఆయన కథ కట్టుకున్నాడు ఎవరన్నా జనాల మీదకి వచ్చినారనుకో వాళ్ళ ఆయుధాలు ఉంటాయి కదా తుపాకులు అవన్నీ వాళ్ళ ఆయుధాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ మీదకి అటాక్ చేస్తున్నాడు అటాంటి ఆయనని ఏం చేసినారంటే కొంతమందిని బంధించి గ్రామంలో సేమ్ సినిమాలాగానే ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిని పంపిస్తారు కదా అట్లనే గ్రామంలో జనాల్ని బంధించి వాళ్ళని పిలిపించినారన్నమాట అల్లూరి అంటే సర్లే నన్ను కాల్చాల్సింది ఇక్కడ కాదని వాళ్ళకి ఎదురుపోయి ఈడ దొమ్మల్లో కాల్చండి రొమ్ముల్లో కాల్చండి అని చెప్తాడు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు విద్యలు ఇప్పుడు నాకు 21 ఏళ్ళు కానీ 21 ఏళ్ళకే 21 సంవత్సరాలకే కొంతమంది ఏం చేస్తారంటే దేశ స్వాద దుర్గమ్మ అంటే తెలుసు కదా సినిమాల్లో చూపిస్తారు ఇప్పుడు ఊరే అది ఒక సైన్స్ చాలా మంది ఇప్పటికి కూడా ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళు చూసినారా పెళ్లిళ్ళప్పుడు పసుపుతో స్నానం చేస్తుంటారు పసుపుతో స్నానం చేసేది అది కూడా సైన్సే అర్థమైందా మెట్టెల సైన్సే వేపాకు మన వాళ్ళు తింటారు కదా వేపాకు తింటే మనం బాగాలేదనుకుంటాం కానీ మన పెద్దలు వేపాకు తింటుంటారు అది కూడా సైన్సే వేపాకు కూడా మంచిదే ఇట్లాంటి కల్చర్ అనేది ఒక్క మన దేశంలోనే ఉంది ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం కూడా మనదే ప్రపంచంలో చాలా పాత నాగరికత నాగరికత అంటే ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు బ్రిటిష్ వాళ్ళు అది కనిపెట్టినాం ఇది కనిపెట్టినాం అని తినాలా మీకు చిన్న కథలాగా చెప్తారనమాట కథల్లాగా చెప్తారనమాట దాన్ని మీరు కొంచెం ఎగ్జామ్స్ లాగా రాసి మీకు ప్రైజులు ఇస్తారు ఇప్పుడు వినాయక చవితికి మేము ఏం చేస్తుంటే పోటీలు పెడుతుంటాం కదా తెలిసే ఎవరికైనా గుర్తున్నా పోటీలు బొమ్మల పోటీలు అవన్నీ అవి బాగుంటున్నా బాగాలేకుండా అట్లా నెలకు ఒకసారి పెడతాం Attention!